డ్రగ్స్ విషయంలో దేశం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తోందన్నారు తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ. హైదరాబాద్ను డ్రగ్ ఫ్రీ సిటీగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఎక్సైజ్తో పాటు పోలీసులు కూడా దాడులు చేస్తున్నారని, ఎవరు డ్రగ్స్ వినియోగించినా విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామంటున్న డీజీపీ అనురాగ్ శర్మతో మా ప్రతినిధి అరవింద్ శర్మ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో కొత్త పోలీసింగ్ విధానం తీసుకొస్తానంటున్న డీజీపీ అనురాగ్ శర్మతో మాట్లాడదాం. ఏంటా కొత్త విధానం? కొత్త విధానం ఏం కాదు. ఇప్పటి వరకు ఎటువంటి టెక్నాలజికల్ డెవలప్మెంట్ మేము హైదరాబాద్, సైబరాబాద్, రచకొండలో తీసుకొచ్చినాము. దీన్ని మొత్తం రాష్ట్రంలో ప్రతి జిల్లాలో తీసుకువెళ్ళాలని మేము ఆలోచిస్తున్నాము. అందుకే ఈ ఒక స్టడీ చేయడం జరిగింది. దాదాపు 2 ఏళ్ళ నుంచి మా ఎస్పీలు అందరూ కలిసి మా ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఆయన ఆధ్వర్యంలో ఒక స్టడీ చేయడం జరిగింది. దీని స్టడీ రిపోర్ట్ ఇవాళ వాళ్ళందరూ సబ్మిట్ చేసినారు. ప్రతి జిల్లాలో ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, డెవలప్మెంట్ ఎటువంటి కావాలి, అక్కడ సైబర్ క్రైమ్ ఎదుర్కోవడానికి ఎట్లా ఇది కావాలి, అదే క్లూస్ టీమ్, తర్వాత ఫోరెన్సిక్ దీంట్లో ఎట్లా కావాలి. ఎందుకంటే ఇప్పుడు మోడర్న్ డేస్లో మోడర్న్ పోలీసింగ్ ఎట్లా హైదరాబాద్లో, తర్వాత సైబరాబాద్, రచకొండ నడుస్తుంది, దాని ప్రకారంగానే అక్కడ కూడా జరగాలని మేము చూస్తున్నాం. ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసేటువంటి సిస్టమ్ ఇందులో ఉంటుందా? అతడు ధైర్యంగా వెళ్ళి కంప్లైంట్ చేయగలుగుతాడా? తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే దీంట్లోనే ప్రతి పోలీస్ స్టేషన్లో రిసెప్షన్ సెంటర్, మన హైదరాబాద్ లాగానే ప్రతి కంప్లైంట్ పిటిషన్ వచ్చి దీన్ని రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేస్తే దీనికి ఒక నంబర్ దొరుకుతుంది, ఆ నంబర్ ప్రకారం ఆయన ఫాలో చేసుకోవచ్చు. సో ఇవన్నీ కొత్త కొత్తవి అన్ని విధానాలు ఎట్లా మేము చేస్తున్నాము, అవి అక్కడ కూడా మర్మూల ప్రాంతాల్లో కూడా అదే తీసుకోవాలి. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు స్పాట్కి పోలీసులు ఆలస్యంగా వెళతారు, ఆ అపవాదును మీరు తుడిపేస్తారా? తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు కొత్త వెహికల్స్ ఇచ్చినాము. అదేవిధంగా ఇంకా కొన్ని వెహికల్స్ కొని ఇస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు కొత్త కొన్ని పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, దాదాపు 105 కొత్త పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసినాము. దీంట్లో వెహికల్స్ లేవు, అవి వెహికల్స్ కూడా కొన్ని ఇస్తున్నాం. సో ప్రతి కమ్యూనికేషన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేస్తున్నాం. డెఫినెట్గా ఎక్కడైనా ఏదో ప్రాబ్లం అయితే పోలీస్ వెంటనే అక్కడ వెళ్తుంది అని మేము ఆశిస్తాం. ఒక్కటి ఫైనల్గా చెప్పండి, హైదరాబాద్లో, సైబరాబాద్లో కానీ డ్రగ్స్ అన్నది చాలా దారుణంగా ఉంది, దాన్ని నిర్మూలించే దిశగా మీరు ఏ చర్యలు తీసుకునే అవకాశం ఉంది? మీరు ఇప్పుడే మీరు చూసుకున్నారు, టాస్క్ ఫోర్స్లు ఉన్నాయి, పని చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ విభాగం కూడా దీన్ని హెల్ప్ చేస్తున్నారు. తప్పకుండా దీన్ని మేము ఎదుర్కొంటాము, దీన్ని తప్పకుండా కంట్రోల్ తీసుకొస్తాం. చిన్న పిల్లల వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఎలా చూస్తున్నారు? ఇప్పుడు దేశం మొత్తం డ్రగ్స్ అంటే హైదరాబాద్, కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్గా మారినటువంటి పరిస్థితి, మీరు ఒక డీజీపీగా దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇప్పుడు కొన్ని హైలైట్ ఎక్కువ అవుతున్నాయి, కానీ తప్పకుండా మేము మా తరఫు నుంచి, ఎందుకంటే పట్టింది మేమే కదా మరి. సో అందుకే మేము ఎటువంటి పరిస్థితిలో ఎటువంటి లోపం ఉండదు దీంట్లో. తప్పకుండా ఇంకా మా ఫోర్స్ని, మా అందరితోని, మా ఎస్పీలతోని, మా సిపిస్తోని అందరితోని మాట్లాడి, ఎస్పెషలీ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలో తప్పకుండా దీన్ని ఇట్లానే ఆపాలి అని మేము చూస్తాం. నకిలీ వస్తువుల మీద ఇప్పటికే మీరు ఒక డ్రైవ్ చేశారు, ఈ డ్రగ్స్ దాని మీద కూడా అలాంటి డ్రైవ్ చేసే అవకాశం ఉంటుందా? డ్రైవ్ నడుస్తుంది, మీకు తెలుసు కదా, అన్ని దీంట్లో డ్రైవ్లు నడుస్తున్నాయి. ఎక్సైజ్ మరొక మాత్రమే ఉంది, మన వాళ్ళు కూడా చేస్తున్నారు. ఓకే, మరి తెలంగాణలో వచ్చే 10 ఏళ్లలో ఒక కొత్త పోలీసింగ్ విధానం రాబోతోంది, అలాగే డ్రగ్స్ ఫ్రీ సిటీస్ కూడా మారాలని మనం కూడా ఆశిద్దాం. కెమెరామెన్ అశోక్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ హైదరాబాద్. తెలంగాణ పోలీస్ శాఖలో కొత్త అధ్యాయం మొదలు కానుంది. వచ్చే 10 ఏళ్లలో పోలీసింగ్ ఎలా ఉండాలన్న దానిపై డీజీపీ కార్యాలయంలో విస్తృత స్థాయి చర్చ జరిగింది. డీజీపీ అనురాగ్ శర్మ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు, ఇతర పోలీసులు ఇందులో సూచనలు చేశారు.